చాలా హ్యాపీగా ఉంది. జగన్ గారు వచ్చినాక అంత ముందు అయితే మా ఆయన ఆడిపేసింటు చాలా సార్లు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చాలా సార్లు మరి పెన్షన్ పెట్టుకోవాలని ఎంతో తిరిగాడు. ఆయన ఫలితం లేదు, ఫలితం లేక మరి ఆయన పోయిన సంవత్సరం మరి ఆటడాకతో మూడోసారి వచ్చి చనిపోయాడు. నేను ఎంతో బాధపడ్డాను. మరి మాకైతే స్థలం అయితే లేదు, స్థలం కూడా మరి జగన్ గారు ఇచ్చారు. మా ఆయన చనిపోయినాక ఆగస్టులో మాకు పింఛన్ కలెక్టర్ గారు మాకు చెక్ అందజేసాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము అద్దెలలో ఉంటున్నాను, మరి అద్దె కట్టుకోలేని స్వామి ఉన్నాం. మాకైతే అనంతరపాటుకి వెళ్ళి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మాకైతే సెంటు భూమి లేదు, వాడిని గుడిచిపెట్టడానికి సరిపోయి చంద్రబాబు నాయుడు గుడిచిపెట్టాలి ఆ సెంట్లో సరిపోయి. అసలు ఎంత పరాపం చేస్తున్నాడంటే అంత పరాపం చేస్తున్నాడు. మాకైతే జగన్ గారు వచ్చిన చాలా సంతోషం. మా మనవరాళ్ళకి మనవాళ్ళకి కూడా డబ్బులు పిల్లలకి వేసాడు, హ్యాపీగా ఉన్నాం. నాకు కూడా 45 సంవత్సరాలకి డబ్బులు వేసాడు. కట్టుకునే స్వాతం బట్టి కట్టిస్తున్నాడు కాబట్టి సరిపోయింది. అది కూడా లేని వాళ్ళు కూడా చెట్టు కింద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జగన్ గారు పరిపాలన వచ్చినప్పుడు మరి ఇంటింటికి 6 నిద్రలేగతాలకే వాలంటీర్లు కూడా బాగా మంచివాళ్ళు ఇంటికి తట్టి మరి పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చి చూసి పరామర్శించి వెళ్తున్నారు. జగన్ గారికే సపోర్ట్గా ఉంటామండి మొత్తం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళా మళ్ళా వస్తారని మేము దేవుని ప్రార్థిస్తున్నాం.